తూర్పుగోదావరి జిల్లాలో అకాల వర్షాలు రైతులను కష్టాల పాలు చేశాయి. పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్ కారణంగా పంట చేలన్నీ పూర్తిగా నీట మునిగాయి. దీంతో ధాన్యం గింజలకు మొలకలు వచ్చాయి. అంతేకాక ధాన్యం రంగు కూడా మారడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తడిసిన ధాన్యం కొనే దిక్కులేక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. మూడు ఎకరాల సేను ఊడిసాను, అంటే ద్రాక్షార నుంచి తెచ్చి ఆకు తెచ్చి ఊడిసాం. ఏదో కొంచెం బేగా వర్షాలకు అప్పుడు ఎంత జల్లుకుంటుంటే అంటుతలేదని. అయితే ఎకరానికి అయ్యాల 10,000 చొప్పున ఆకు తెచ్చి చేసినందుకు అవిందండి. అయితే మేము వర్షాలు పడతాం, మళ్ళీ అజ్జలుతూ ఇవన్నీ పోతాం, ఎందుకు ఊడి పూడ్చుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన మీద ఊడి పూడ్చామండి. దాని మీద అక్కడికి ఇక్కడికి ఏదో 10 రోజులు ముందు వస్తాయి ఈ అగాల వర్షాల వల్ల. కోత కోసం కోసాక ఇవాళ కడదాం రేపు కడదాం అంటే ఈ 20 రోజులు మట్టించి వాన ఉదుగుతలేదు, చేస్తలేదు. ఈ రోజు కూడా ఒక అధికారి కానీ అయ్యో ఇది రైతులు ఇలాగ అయిపోయారు, ఇలాగా పడిపోయే చేలు పట్టించుకుంటే నాదుడు కూడా లేడు. ఒక 2-3 సంవత్సరాల పాటు దాలో తలకర కూడా ఒడిసండి ఉండాలి, ఉంటేనే దానిపై రైతు ఇలువ కూడా తెలుస్తుంది. రైతు ఇలువ ఏం లేదు, ఇవాళ ఏ రైతే ఎన్ని ముక్క రైతే లోకం అంటున్నారు తప్ప కానీ ఏది కూడా రైతుకు వచ్చేది ఇనిపట్లేదు. 100,000 రూపాయలు పెడితే 10,000 వేస్తున్నారు, 10,000 వేసాం కదా పథకం వచ్చింది కదా అంటున్నారు. 10,000 వచ్చిన దానికి పథకానికి వచ్చిన దానికి మన బత్త అమ్మితే ఎంత వెళ్తుంది, 1,300, 1,200 కూలి, 1,400 ఇక్కడ జోడాకి ఇంకేం మిగులుతుంది. దీంట్లో సబ్సిడీ మళ్ళీ గవర్నమెంట్ ఎప్పుడు చేస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు మాకు ఈ దాని లెక్క కూడానే. శ్రావండి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. మేము రైతు సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏదైతే కాకినాడ రూరల్ గ్రామాల్లో ఎక్కడైతే వర్షాలకి పొలాలు మునిగిపోయి ముంపుకు గురైపోయి పంటలు నాశనం అయిపోయిన ఏరియా అంతా కూడా పరిశీలన చేస్తున్నాము. 2 సంఘాల తరఫున పరిశీలన చేస్తున్నాము. ఆ పరిశీలనలో మేము గమనించింది ఏంటంటే దాదాపు 100 ఎకరాలు ఈ యొక్క వర్షాలకి ముంపుకు గురయ్యి కోసినవి కొయ్యనివి కూడా 2 రకాలుగా కోసినవి మొత్తం మొలకొచ్చేసి ఇదిగో ఈ రకంగా పచ్చ మొక్క వచ్చేసిందండి. కోసింది మొత్తం ఇదే రకంగా ఉంది. అది పన తిరగేసినా లేకపోతే రేపు నూర్చడానికి కానీ దాన్ని ఎండబెట్టడానికి కూడా ఉపయోగం లేదు. ఒకవేళ ఎండబెట్టిన కొద్దికి మొలక ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఈ రకంగా మొత్తం ఏదైతే కోసిన పైరుందో అదంతా కూడా ఈ రకంగా మొలకొచ్చి పాడైపోయిందండి. అదే రకంగా కొయ్యవలసింది కూడా మొత్తం నీట మునిగిపోయి అది కూడా మొలకొస్తుంది. ఇవాళ రైతు బాధ ఏంటంటే, ఇప్పుడు రైతుతో కూడా మాట్లాడాము, ఆ రైతు బాధ ఏంటంటే మేము ఇంతవరకు ఎకరానికి 35,000 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టామండి. దాదాపుగా ప్రతి ఒక్కళ్ళవి కూడా కౌలుకి చేసేవాళ్ళమే. 5 ఎకరాల నుంచి 6 ఎకరాలు 10 ఎకరాల వరకు కౌలు చేస్తున్నాము. దాని మీద ఎకరానికి 40,000 లెక్కనే దాదాపుగా 4,00,000-5,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ఉన్నాము. ఎవరికి కూడా దానిలో రూపాయి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కౌలు రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు మేము ఎన్యూమరేషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. దేని ఆధారంగా మీరు ఎన్యూమరేషన్ చేస్తారు? ప్రభుత్వ లెక్కలు చెప్తుంది ఈ క్రాప్ బుకింగ్ ఏదైతే చేస్తామో దాని ఆధారంగా మేము గుర్తిస్తామంటున్నారు. ఏ కౌలు రైతుని మీరు ఈ క్రాప్ బుకింగ్ చేస్తారో మేము అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే ఈ క్రాప్ బుకింగ్లో కౌలు రైతు లేడు. ఎవరైతే భూ యజమాని ఉన్నాడో ఆ భూ యజమాని ఈ క్రాప్లో చేశారు. దీని ఫలితం ఈరోజు అసలు కౌలు వ్యవసాయం చేసేవాళ్ళు, అసలు పంట సాగు చేసేటువంటి కౌలు రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కాజులూరు మండలం, పెదపూడి మండలం, అలాగే కడప, కే గంగవారి మండలాలన్నీ తిరిగిన తాళరవి అన్ని మండలాల్లో ఎక్కడా కూడా కౌలు రైతుకి నష్టపరిహారం అందట్లేదు. ఈ జిల్లాలో 3.5 లక్షలు పైబడి కౌలు రైతులు ఉన్నారు. అఫీషియల్గా లెక్కలు చెప్తా ఉంటే 115,000 కార్డులు మాత్రం ఇచ్చారు. అవి కూడా బంధువుల పేరు ఇచ్చినవి తప్పించి అసలు కౌలు రైతులకు ఇవ్వలేదు. చిడుగు లాంటి గ్రామాల్లో అసలు ఇవ్వలేదు. కాబట్టి మేము అడిగేది కౌలు వ్యవసాయం చేసి పెట్టుబడులు తెచ్చి అప్పులకు వడ్డీలు కడుతున్నటువంటి సొంత రైతులు కాకుండా కౌలు వ్యవసాయం చేసి ఆధారపడేటువంటి వాళ్ళు పెట్టుబడులకి వడ్డీల మీద వడ్డీలు కడుతున్నటువంటి వాళ్ళని ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుందని మేము కోరుతా అడుగుతా ఉన్నాం. ఆర్బీకే కేంద్రాలు మీరు ఫీల్డ్ విజిట్ చేయండి. ఎవరైతే భూమి సాగు చేస్తున్నారో, పంట సాగు ఎవరైతే చేస్తున్నారో కౌలు రైతుని గుర్తించండి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకుని వాళ్ళకి మాత్రమే నష్టపరిహారం అందించండి. మీరు నష్టపరిహారాలు భూ యజమానులకు వేస్తే ఆరుగాలం పండించినటువంటి కౌలు రైతు మాత్రం తీవ్రంగా నష్టపోతాడు. కాబట్టి ఖచ్చితంగా ఎన్యూమరేషన్ను